వెల్కమ్ టు వాయిస్ టుడే. నేను జమిల. ఇక డీటెయిల్ చూస్తే మలేషియా పేనంగ్లో మొదటి ఏషియా పసిఫిక్ మాస్టర్ గేమ్స్లో 40 సంవత్సరాల కేటగిరీలో హైదరాబాద్ రైల్వేకి చెందిన షేక్ షిర్టి బాషా ఇండియా తరఫున పాల్గొని ఇండియాకు 100 మీటర్స్ హర్డిల్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. 16.12 సెకండ్లలో ఈ పరుగును అధిగమించారు. 100 మీటర్స్ హ్యాండిల్స్లో పాల్గొని ఇండియాకు హైదరాబాద్ రైల్వేకు ఎంతో కీర్తిని సాధించారు. తెలంగాణకు చెందిన పలు మంత్రులు అభినందనలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేగొండ మండల కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూళ్లు, పెట్రోల్ బంకులు, వ్యాపార, కిరాణా, ఫెర్టిలైజర్ షాపులను బంద్ చేయించారు. అదేవిధంగా ఆటోరిక్షాకు తాడుకట్టి ప్రధాన రోడ్డుపై లాగి రాస్తా రోకో నిర్వహించగా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. అధిక ధరల కత్తు లేదు. వాహనాలను కొని వాళ్ళ వాహనాల ద్వారా ప్రయాణికుల నుంచి వచ్చేటువంటి చిన్నపాటి ఆర్థిక వనరులను కూడా సమర్చుకుంటూకోకుండా ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈరోజు భారతదేశంలో అత్యధికంగా పెట్రోల్ ధరలు పెంచడం అనేది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి గొప్పలు చెప్పుకొని ఈరోజు కనీసం నిరుద్యోగులు బ్రతకడానికి కూడా ఈ ధరలను నియంత్రించకపోవడం అనేది హేయమైన చర్య. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పుడు ఆయన నల్ల ధనాన్ని తీసుకువచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి గొప్పలు చెప్పి ఈరోజు పేదవాడు కనీస వాహనం మీద కూడా తిరగకుండా చేయడం అనేది అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొని ఈరోజు కనీసం నిరుద్యోగులు బ్రతకడానికి కూడా ఈ ధరలను నియంత్రించకపోవడం అనేది హేయమైనది. ప్రకటించిన జిఎస్టీని మేము జిఎస్టీ మొత్తం అమలు చేస్తాం, సామాన్య మానవునికి లబ్ధి చేకూరుస్తామని చెప్పిన బీజేపీ ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టీలోకి తీసుకురాకపోవడం సిగ్గుమాలిన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. జిఎస్టీని అమలు చేస్తే, పకడ్బందీగా అమలు చేస్తే 48 రూపాయలకు ఈరోజు డీజలు, 52 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుందని ఎంతో మేధావ వర్గం వివరిస్తున్నా కూడా ప్రభుత్వం జిఎస్టీలోకి ఇది తీసుకురాకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాబోయే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల కేటాయింపు విషయంలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. టికెట్ల కోసం ఆశించిన వారు తమ తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు బహిరంగంగాను, మరికొందరు లోపల మదన పడుతున్నారు. ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ మళ్ళీ ఒకసారి మాధవరం కృష్ణారావుతో టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున నిరాశను తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే, కృష్ణారావు ఎప్పుడైతే ఎమ్మెల్యే టీడీపీ నుండి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో చేరిండో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు టీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరిని కూడా ఆయన దగ్గర రానియడం లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు అంటే ఆయనకు పెద్ద ఎలర్జీ. అలాంటి ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు మేము బ్రతికి రావడం కూడా జరిగింది. మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో మా కూకట్పల్లి నియోజకవర్గంలో మొత్తం 8 డివిజన్లు ఉంటే 8 డివిజన్లో ఉండి ఒకే ఒక డివిజన్ను మా టీఆర్ఎస్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే అతనికి ఎన్నోసార్లు చెప్పాను, నేను మా కార్యకర్తలను ఎండబెట్టుకొని నేను స్వయంగా వెళ్ళి అతనితో చర్చించి, లేదన్నా ఒకటి రెండు ఇవ్వండి మీరు, అదే అందరికి కలుపుకొని పోతే బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆయన నిర్లక్ష్యం వహించడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని కూడా ఆయన ఏం కేర్ చేయడం లేదు, దగ్గర కూడా రానివ్వడం లేదు. ఈ మధ్యలో ప్రతి డివిజన్లో కూడా ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. ఆ 8 డివిజన్లో కూడా 8 మంది కూడా టీడీపీ వాళ్ళని నియమించడం జరిగింది తప్ప ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను కూడా నియమించడం జరగలేదు. ఇవన్నీ కూడా మేము మనసులో పెట్టుకొని మా టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ గారితో మనం చేస్తున్నాం. ఆయనని తొలగించి ఏ ఉద్యమకారునికైనా మీరు టికెట్ ఇస్తే మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధి బాపు నగర్ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి అమ్ముతున్న గణేష్ విగ్రహాలను ట్రాఫిక్ సీఏ శివానంద నేలకేసి కొట్టేశాడు. గణేష్ పండుగ రానున్న సందర్భంగా ఓ వ్యక్తి బాపు నగర్ వద్ద రోడ్డు పక్కన గణేష్ విగ్రహాలను అమ్మకడి పెట్టారు. దాంతో ఈరోజు అక్కడ చేరుకున్న ట్రాఫిక్ సీఐ శివానంద స్టాల్ యజమానితో కాసేపు వాగ్వాదానికి దిగారు. శివచంద్రతో స్టాల్ యజమాని మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రోడ్లపైన మేకలను అమ్మకాలకు పెట్టారు కదా, అయితే నేను గణేష్ విగ్రహాలను అమ్మితే నా తప్పేమిటి, అప్పుడు ట్రాఫిక్ జామ్ కాలేదు కానీ నేను పెట్టితే ట్రాఫిక్ జామ్ అవుతుందా అని సీఏ శివచంద్రకు ప్రశ్నించాడు. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అని కోపంలో ఉగిపోయిన సీఏ శివచంద్ర స్టాల్ యజమానిను దుర్భషలాడుతూ సుమారు 5 గణేష్ విగ్రహాలను నేల మీదకి నెట్టేశారు. ఆపై ఇది గమనించిన స్థానిక హిందువులు ఒక్కరిగా సుమారు 50 మంది అక్కడికి చేరుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సీఏ శివచంద్రను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య కేంద్రాలను బంద్ చేయించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలుపగా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ మండలాల్లో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరియు వామపక్షాల బంధు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 50 రూపాయలకు మించి పెరగలేదని, భారతీయ జనతా పార్టీ ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలను 80 రూపాయలకు పెంచి ప్రజలను దోచుకు తింటున్నాయని అన్నారు. పదార్థాలను జిఎస్టీలోనికి తేవటం లేదు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇద్దరు బాధ్యులే. అక్కడ మోడీ గారు పెద్ద దొంగ అయితే కేసీఆర్ చిన్న దొంగగా ఈ పెట్రోల్ విషయంలో వర్ణించక తప్పదు. కాబట్టి అక్కడ మోడీ కానీ ఇక్కడ కేసీఆర్ గారి ఇప్పటికైనా ఈ యొక్క పెట్రోల్ ఆధారిత ఉత్పత్తులన్నింటినీ మరి జిఎస్టీలో చేర్చాలని మా ప్రధాన డిమాండ్ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు భారత్ బంద్ ఇస్తున్న సందర్భంగా అక్కడక్కడ పోలీసులు కొంత అతి ఉత్సాహం చూపుతున్న సందర్భంలో పోలీస్ మిత్రులను కూడా కొడతా ఉన్నాం. మరి మీరు కూడా పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి ఉంది, ఇంట్లోకి కానీ మీ పిల్లలకు కానీ కొడుకులకు కానీ. మేమందరి కొరకు చేస్తూ ఉన్నాం. ప్రజలందరి అవసరాలను ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరిగా తీర్చడం లేదు. రోజు రోజుకు ధరలు మిన్నంటుతా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలే కాక వాటికి సంబంధించిన ఆధారిత భారత ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సిఇఓ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ వరకు కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ అన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల వారితో ఓటర్ నమోదు ప్రక్రియపై ఖమ్మం ప్రజ్ఞా మందిరంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ వచ్చేసి టౌన్ లోకి వచ్చింది, వాళ్ళు పాలేర్ కాన్స్టిట్యూన్సీ ఓటర్లు అవుతారు. దీంట్లో ఇది అడావుడి కాకుండా కొద్దిగా జాగ్రత్తగా వీటిని వచ్చేటువంటి క్లైంట్స్ కానీ ఇవి కూడా మీరు కింద ఒక వచ్చిన 2 డేస్ ముందే ప్రతి ఒక్క బీఎల్ఓస్ కు ప్రత్యేకంగా మాట్లాడించబిలిటీ ఉన్న వాళ్ళని ప్రొవైడ్ చేస్తారు. హౌస్ టు పోలింగ్ ఏదన్నా కాన్స్టిట్యూన్సీల మార్పు, పోలింగ్ స్టేషన్ల మార్పు చేసిన వాళ్ళందరం కాన్స్టిట్యూషన్ లోపలు, సో ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న మీ పరిధిలో ఉన్న బిఎల్ఓస్ లేదన్నా ఆన్లైన్ మూలంగా మీరు ఫామ్ 6, ఫామ్ 7 అదేవిధంగా ఫామ్ 8 and 80 అప్లై చేయొచ్చు. సో 25th లాస్ట్ డేట్, సో స్పెషల్ డ్రైవ్ ఈ ద్వారా మనం చేస్తున్నాం. 25th లాస్ట్ డేట్ అయిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 4th అక్టోబర్లో చేయడం జరుగుతుంది అండ్ పబ్లికేషన్ 8th. పెరిగిన ఇంధన భారాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు వామపక్ష పార్టీలు అన్ని తమ మద్దతును ప్రకటించి బంద్లో పాల్గొన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, పెట్రోల్ ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో మరింత భారమవుతున్నాయని, ఓ వ్యక్తి ఇష్టాలకు అనుగుణంగా దేశ విధానాలు ఉండడం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ ఇద్దరు ప్రజలపై అధిక భారాన్ని పన్నుల రూపేణ మోపుతూ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని అన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని దుయ్యబట్టారు. అయితే
పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు కామారెడ్డి జిల్లాకి చెందిన ఎల్లారెడ్డి. నియోజకవర్గ కేంద్రంలో గతంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి విధుల నుండి తొలగించబడ్డ సతీష్ అలియాస్ అగ్ని అనే వ్యక్తి పెట్రోల్ ధరలను తగ్గించాలని తెలంగాణలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి చేశాడు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా జరుగుతున్న బంద్ లో పాల్గొన్న సతీష్ రాస్తారోకోలో పాల్గొన్నాడు. బస్కు అడ్డంగా పడుకుని నినాదాలు చేయడం జరిగింది. అనంతరం ఆవేశానికి లోనై వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని పేర్కొంటూ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అది గమనించిన పోలీస్ స్టేషన్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. పెట్రోల్ డీజిల్ ధరలను రోజు రోజుకి పెంచి ప్రజలపై పెను భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం భారత్ బంద్ కు అఖిల భారత కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ కు చెందిన సీఎం కె చంద్రశేఖరరావు ప్రభుత్వాల వైఖరి కారణంగా పెట్రో మంటల ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతుంది. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచితే తెలంగాణ ప్రభుత్వం వాటి అమ్మకాలపై పన్నులు విధించి ప్రజలపై తీవ్ర భారం వేసింది. ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు తిమ్మాపూర్ మండలం అల్కునూరు గ్రామ చౌరస్తాలో ధర్నా చేసి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో బోడ జనార్దన్ రెడ్డి జనార్దన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెన్నూరు బంద్ చేపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చెన్నూరు మైనార్టీ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదల, జీఎస్టీ పెట్టి ప్రజలను దోచుకుంటున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. బీజేపీతో కుమ్మక్కై కొడుకు కేటీఆర్ కొడుకు ముందస్తు ఎలక్షన్ పెట్టించారన్నారు. తెరాస గద్ద దించాలనే ఉద్దేశంతో ముందస్తుకు వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలిపాలి అని బోడ జనార్దన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సోనియా దళితులకి, మన నాయకురాలు సోనియా గాంధీ దయతో మన తెలంగాణ వచ్చింది. ఈ 4 సంవత్సరాలు మనం చూసాం, 4 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన పేదవాళ్ళకు అనుకూలంగా లేదు, మహిళలకు అనుకూలంగా లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు అనుకూలంగా లేదు, అటు ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా లేదు, ఏ వర్గాలు తీసుకున్నా కానీ ఎవరికి అనుకూలంగా లేదు. అందుకని మేమంతా కూడా
మీ ఆశీస్సులు నాకు ఉన్నంత కాలం మీరు గ్రామంలో గెలిపించే శక్తి మీకు ఉంది కాబట్టి చెన్నూరు సీటు మనదే, చెన్నూరు గెలుపు మనదే. ముఖ్యమంత్రి అని చనిపోయాడా, ఎందుకు ఎలక్షన్ పెట్టాడు ఆయన? 9 నెలలు ఉండగా తాను ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి ఎందుకు ముందస్తు వచ్చాడు అంటే తన కొడుకు ముఖ్యమంత్రి కోసం. ఇప్పుడు కొడుకును ముఖ్యమంత్రిని చేస్తే తన అల్లుడు కానీ బిడ్డ కానీ అడ్డమొస్తుందేమో, పాటలు తిరుగుబాటు వస్తుందేమో. ఈ తిరుగుబాటును మనం అరికట్టాలంటే ముందస్తు ఎలక్షన్ పోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన బీజేపీ ప్రభుత్వంతో 9 మోడీతో కుమ్మక్క అయిపోయి ఈ డీజిల్ పెట్రోలు గ్యాస్ ఎంత పెంచినా కానీ మద్దతు చేస్తానని చెప్పి మాట్లాడి చేయడం జరిగింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. కరీంనగర్ లో నేడు జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోనికి తేవాలని, నాడు కేంద్రానికి మద్దతు ఇచ్చి నేడు వారిని ఎదిరించే సత్తా లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనైతికంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి సమాధానం చెప్పలేక ఇతర పార్టీలపై నిందలు వేయడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాస్ కృష్ణన్ అన్నారు. మరి ముఖ్యంగా కరీంనగర్ పట్టణం లోపల జరుగుతున్నటువంటి బంద్ను, దాని పట్ల ప్రజలకు ఉన్నటువంటి స్పందనను చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయినాయని చెప్పక తప్పదనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. నిజానికి మేము నిన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా లోపల ఉండేటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి వ్యాపార వాణిజ్య సంఘాలు కానీ, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కానీ, పాఠశాలలు కాలేజీలు మొదలైనటువంటి వాళ్ళు కానీ, అన్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళను మేము ఒక అపీల్ చేసినప్పుడు, విజ్ఞప్తి చేసినప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళ దగ్గర నుంచే చాలా స్పందన వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యూనియన్ల ద్వారా ఈ యొక్క బంద్కు మద్దతు ఇస్తున్నట్టు, బంద్ను సమర్థిస్తున్నట్టు తెలపడం, ఇది తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు. భారతదేశానికి తెలంగాణకు ప్రత్యేకత అని ఎందుకు మేము పదే పదే చెప్తా ఉన్నామనంటే, అసలు మోడీ జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి సమర్థించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. అందుకే రాహుల్ గాంధీ గారు ఆయన పెద్ద మోడీ, ఈయన చిన్న మోడీ అని చెప్పి ఆ డీజిల్ ధర పెరిగిందంటే ఆ 3 వస్తువుల యొక్క ధరలు మాత్రమే పెరిగినట్టు కాదు, ఇవాళ వాటి ధరలు పెరగడం వలన మొత్తము నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ట్రాన్స్పోర్టేషన్కు డీజిల్ ప్రత్యేకమైనటువంటి ఇంధనం కాబట్టి, పెట్రోల్ ప్రత్యేకమైనటువంటి ఇంధనం కాబట్టి మొత్తము అన్ని వస్తువుల ధరలు ఈ రాష్ట్రం లోపల, భారతదేశం లోపల పోల్చినట్టయితే మన రాష్ట్రం లోపల ప్రతి వస్తువు యొక్క ధర అత్యధికంగా పెరిగిపోవడానికి కారణం కేసీఆర్ యొక్క దిక్కుమాలిన ఆర్థిక విధానం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు సంయుక్తంగా భారత్ బంద్ లో భాగంగా జీడిమెట్ల బస్ డిపో నుండి సాగర్ హోటల్ వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు 45 రూపాయల వరకు పెంచాయని, ఒకేసారి పెంచకుండా అప్పుడు కొంచెంగా పెంచుతూ పేద ప్రజల దగ్గర నుండి పెట్రోల్ డీజిల్ రూపంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని, గడిచిన 4.5 ఏళ్లలో గ్యాస్ పై 450 రూపాయల ధరలు పెంచాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సామాన్య పేద ప్రజలపై భారం పడుతూ ఉంటుంది. 1 రూపాయి డీజిల్ పెట్రోల్ పైన పెంచినా సామాన్యుని పైన పైసనైనా అలా పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని అలాంటిది ఇవాళ 4.5 సంవత్సరాలలో 45 రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన పెంచడం జరిగింది.
దాదాపు 450 రూపాయల పైన గ్యాస్ పెంచడం జరిగింది. ఒకేసారి పెంచితే భారం పడుతుందని రోజుకు 10 పైసలు 5 పైసలు ఇట్లా భారత ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకనే ఈ నరేంద్ర మోడీకి చెప్తా ఉన్నాం, వచ్చే దినో అధికారంలోకి వచ్చావు, పేద ప్రజలు సచ్చే దినం వస్తున్నది, నువ్వు మాత్రం వచ్చే దినిగా అధికారంలో ఉంటూ చెలమనవుతున్నావు. ఇలా ఏదైతే భారతదేశంలో నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పాడు, అందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు, అదేవిధంగా బ్లాక్ మంది ఇస్తా అన్నాడు. జిఎస్టీ ఒకే భారతదేశంలో ఒకే పన్ను విధానం ఉన్నాడు. మరి అలా పెట్రోల్కు 2 పన్నులు ఎందుకుంటాయి, కేంద్రం పన్ను ఎందుకుంటుంది, రాష్ట్రం పన్ను ఎందుకుంటుంది అడుగుతా ఉన్నాం. జిఎస్టీ పనులకి పెట్రోల్ డీజిల్ ఎందుకు తీయమని అడుగుతా ఉన్నాం. చమురు కంపెనీలకు ఈ ప్రభుత్వం అమ్ముడుపోయి కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణంతో ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలో పరిపాలిస్తా ఉన్నాడు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రకాశ్ గౌడ్ కు టికెట్ ఎలా కేటాయిస్తారని నిరసిస్తూ సోమవారం రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఆర్ఎం గారు చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఏనాడు టీఆర్ఎస్ పార్టీ జెండా కూడా పట్టుకుని ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ నుంచి ఎలా పోటీ చేస్తారని మండిపడ్డారు. కేవలం ప్రకాశ్ గౌడ్ కు ఇచ్చిన పార్టీ టికెట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న ఉద్యమకారులను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన ప్రకాశ్ గౌడ్ పోటీకి అనర్హుడని పేర్కొన్నారు. ప్రకాశ్ గౌడ్ కు నిరసనగా చౌరస్తాలు నినాదాలు చేశారు. చెప్పండి. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మైలర్దుపల్లి డివిజన్ కార్పొరేటర్ అలాగే తోతల శ్రీశైలం రెడ్డి రాజేంద్ర నగర్ సీనియర్ నాయకులు ఇక్కడ మేము మైలర్దుపల్లి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రకాశ్ గౌడ్కు టికెట్ కేటాయించడంపై సర్వదా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడ పార్టీ మైలర్దుపల్లిలో టీఆర్ఎస్ పార్టీ జెండా వట్టే నాయకుడు కూడా లేనటువంటి టైంలో మన తోకల శ్రీశైలం రెడ్డి గారు ముందడుగు వేసి టీఆర్ఎస్ పార్టీ నుండి మహేందర్ రెడ్డి పిలుపు మేరకు ఇచ్చట మన కుమారుడైన తోకల శ్రీనివాసరెడ్డిని కార్పొరేటర్ బరిలోకి దించి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలకు తీర్థం పుచ్చుకొని మహేందర్ రెడ్డి గారి మాట మీద ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి వాయిస్ టుడే.